అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను నీకు చెప్పిన శాలిని గతం గురించి, అది మీ అమ్మ నాన్నలకి నువ్వు చెప్పకపోవడం గురించి చెప్పాను అని నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి నన్ను మోసం చేసావు. ఏంటి రోజి, ఏంటిదంతా? ఇప్పటికైనా చెప్పు. ఏమైనా మాట్లాడు రోజీ. ఒరే అన్నయ్య, నిన్నిలా నవ్వడం చూసి ఎన్ని రోజులైందిరా. ఇక నుంచి నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి. ఈ నవ్వు నాతోనే ఎప్పుడు ఉండాలంటే ఎప్పటికీ నా పక్కనే శాలిని ఉండాలి. తనుండాలి అంటే పెళ్ళయ్యేదాకా శాలిని గురించి నేను దాచిన నిజం అమ్మకి తెలియకుండా ఉండాలి. రే అన్నయ్య, ఏమైందిరా అలా ఉండిపోయో? ఏం లేదురా. మిత్రమా? రే, హే, హాయ్ బ్రో. హాయ్. ఫంక్షన్కి వచ్చి అన్ని నేనే చూసుకుంటానని చెప్పి ఇప్పుడు వస్తున్నావా? రా రా కూర్చో. ఏంటి మిత్రమా ఈ దెబ్బలు? ఏం జరిగింది? ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది మిత్రమా. విధి నాతో వింత నాటకం ఆడింది. ఫంక్షన్కి వచ్చి నీకు పసుపు పూద్దామనుకుంటే నేను అదే పసుపు నా దెబ్బలకి రాసుకోవాల్సి వచ్చింది. అది సరే కాని ఈ దెబ్బలు ఎలా తగిలి? ఎవరితోనైనా గొడవ పడ్డావా? అబే, గొడవేం లేదు మిత్రమా. టైం బాలేక నేనే గోతిలో పడ్డాను. ఒరే అన్నయ్య, వీడు నీకు తగ్గట్టే అబద్ధాలు చెప్తున్నాడు రా. ఇవి పడితే తగిలిన దెబ్బల్లా లేవు, ఎవరో కొడితే తగిలిన దెబ్బల్లా ఉన్నాయి. భయపడకు బ్రదరు, నిన్నెవరైనా కొట్టారంటే చెప్పు, వాళ్ళ పని నేను పడతా. కొట్టేదెవరు పట్టేదెవరు? కొట్టిన వాళ్ళని కొడితే నాకు నొప్పి తగ్గుతుందా? పడ్డానని బాధపడితే నా బాధ తీరుతుందా? హలో బాసు, కాస్త స్ట్రైట్గా మాట్లాడు. ఎందుకే నువ్వు గొడవ పడ్డావా గోతిలో పడ్డావా? ఎప్పుడో గొడవ పడ్డాను, ఇప్పుడు గోతిలో పడ్డాను. వెనక ముందు తెలియని టైంలో తప్పు వెనకాల నేను పరిగెట్టాను. ఇది తప్పని తెలిసి సరిదిద్దుకునే లోపు ఇప్పుడది ముప్పుగా మారి నన్ను తరుముతోంది. అరరరరరరే, ఇంత అమాయకంగా ఉన్నావేంటి బ్రదరు? సారీ, ఇవాళ రేపు ఫాస్ట్గా ఉండాలి. నిన్ను చూస్తే ప్రవచనాలు చెప్పేవాళ్ళలా విధి తిథి అని మాట్లాడుతున్నావు. ఎలా అయితే అలా బతుకుతావు బాసు? రాతని బట్టి బతుకు, గీతని బట్టి చావు. మన చేతిలో ఏముంది బ్రదర్? అంతా శూన్యం. అమ్మో అన్నయ్య, మీ వాడి బుర్రకి పడి పిచ్చి పట్టిందేమో అని డౌట్గా ఉందిరా. ఛే, నోర్మి, పోయి కాఫీ పంపించు, వెళ్ళు. కరెక్ట్రా అన్నయ్య, సూక్తులు సుత్తిలా తలనొప్పి తెప్పించాయి కాబట్టి కాఫీని కషాయంలో తాగాలి. రే అమ్మా, అమ్మా రా, కూర్చో. మెల్లగా, అసలు ఎలా జరిగిందిరా? పట్టుకోండి, ఆగ్రా, బై బై బై, పుదు 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 పుదు.
ఎవడు వాడు? ఈ మూటేంటి? ఏముంది ఇందులో? మొన్నెవడో కొరియర్ బాక్స్ అని చెప్పి చేతికి ఇవ్వకుండా ఇంట్లో విసిరేసి వెళ్ళాడు. ఇప్పుడేమో ఈ మూట. ఏముంటుంది ఇందులో? అమ్మా, మీరందరూ కాస్త దూరంగా వెళ్ళండి. తీరా తీరా అమ్మా. నా మహాలక్ష్మికి ఏమి కాకూడదు, ఏమి కాకూడదు. కనుక్కోవాలి, ఆ బ్యాడ్ బాయ్ ఎవడో కనుక్కోవాలి, మహాలక్ష్మిని సేఫ్ గా ఇంటికి తీసుకురావాలి. The number you have called is switched off. The number you have called is switched off. The number you have called is switched off. Please try later. The number you have called... బ్యాడ్ బాయ్ చేసిన ఏ నెంబర్ పనిచేయడం లేదు. వాడెక్కడున్నాడో, మహాలక్ష్మిని ఎక్కడ దాచాడో, ఇప్పుడు మహాలక్ష్మి పరిస్థితి ఏంటో. హలో, హలో, చెప్పు దేనికి రోజీ? ఏమైంది దేనికి? రాత్రి నా నెంబర్లు అన్నింటినీ పోగేసి బాగా ట్రై చేసినట్టున్నావు, ఇప్పుడు సరదాకలా కాల్ చేసి కట్ చేస్తేనే ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతున్నావు? ఏంటి, ఎందుకలా? బాయ్. ఓ, నీ మహాలక్ష్మి నా దగ్గర ఉన్నందుక దాన్ని నేనేమైనా చేసే అవకాశం పుష్కలంగా ఉన్నందుకే కదా, అందుకేనా? అందుకే కదూ, అందుకే కదూ. అవునరా? మరి ఇంత భయం ఉన్నదానివి, పాపం ఆ సామ్రాట్ గారిని ఎందుకు కొట్టావమ్మా? ముగ్గురు కలిసి ఒక్కడి డిషి 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 చావ కొడతారా? తప్పు కదూ, నువ్వు తప్పు చేశావని నీకు జ్ఞానోదయం కలగాలని నేను పనిగట్టుకుని నీతో వాళ్లకు క్షమాపణలు చేర్పించుకుంటూ పోతున్నాను. నువ్వేం చేస్తున్నావు?
నీతో క్షమాపణ చెప్పించిన వాళ్ళందరినీ నువ్వు కొట్టుకుంటూ పోతున్నావు. నా యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నావు నువ్వు. నా పూజకి ఫలితం లేకుండా చేసేశావు. ఇంత చేసినా నీకు క్లాస్ తీసుకుంటే సరిపోదు రోజీ. నీకు నీకు శిక్ష పడాలి. శిక్ష? మీ తల్లి కూతుళ్లకు శిక్ష పడాలి. ఆ శిక్షని నేనే నేనే అమలు చేయాలి. మహాలక్ష్మి నేను చేయకరా. ఆ శిక్ష ఏదో నాకే వేరా? ఆ నరకం ఏదో నేనే భరిస్తాను. ప్లీజ్ రా. నా దగ్గర రిక్వెస్ట్లు రికమెండేషన్లు చెల్లవు రోజీ. నీతిగా నిజాయితీగా నీతోనే టాస్ వేయిస్తాను. రే తీసుకో తీసుకో కాయిన్ తీసుకో. ఏయ్ వెయ్ టాస్ వెయ్. ఏయ్ త్వరగా కాయిన్ తీసుకో. రే తీసుకున్నాను. అది తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు టాస్ వేయాలి. మీ తల్లి కూతుళ్ళిద్దరిలో ఆట ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నేను డిసైడ్ చేస్తా. బొమ్మ పడిందనుకో నీ కూతురికి దిమ్మ తిరిగి శిక్ష వేస్తా. బొరుసు పడిందనుకో నీకు 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 దన్న అప్లై చేస్తా. బొమ్మ బొరుస బొమ్మ బొరుస బొమ్మ బొరుస. వే 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 వే. చూడు 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 చూడు. పిల్లకు పడలేదా? ఓ తల్లికే పడిందా? ఈ బ్యాడ్ బాయ్ శిక్ష కోసం తల్లే ముందుందన్నమాట. పోన్లే, పిల్లుంది నా ముందే కాబట్టి దాని సంగతి ఎప్పుడైనా చూసుకోవచ్చు. ముందు నీ సంగతి చూస్తా. నీకే శిక్షిద్దాం మహాలక్ష్మి. ఏ శిక్షిద్దాం మహాలక్ష్మి? నేను డిస్కస్ చేసుకోవాలి, నీకు తర్వాత కాల్ చేస్తానే. బాయ్. రే రే చెప్పరా. బాయ్. రే భార్గవి. రేపు మెహందీ ఫంక్షన్ కదా, హర్ష వాళ్ళ ఫ్యామిలీ రావాలి కదా. ఒకసారి నువ్వు వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. రేపు ఇంటికి రమ్మని చెప్పు. చూడు భార్గవి, ఇక నుంచి పెళ్లి పనులన్నీ మీరే చూసుకోండి, నా దాకా తీసుకురాకండి. ఇంకెవరికైనా కాల్ చేయాల్సి వచ్చినా మీరే కాల్ చేసి నా మాటగా చెప్పండి. అది కాదమ్మా. ఎందుకు ఏమిటిని మాత్రం అడగొద్దు. జాగ్రత్తగా చూసుకో భార్గవి. అమ్మా ఏంటే ఈవిడ ఇలా ఇరికిస్తుంది? ఫోన్ చేయిద్దామని వస్తే మన్నే చేయమంటుంది. వాళ్ళకి మనం ఎలా చెప్తాం? అమ్మ మాట విన్నట్టు మన మాట వింటారా? అందుకే మన మాటగా కాకుండా అమ్మ మాటగా చెప్పు వింటారు. అమ్మా చేయడానికి ఏదో బరువు మోస్తున్నట్టు ఆలోచిస్తావేంటమ్మా? కొందరితో మాట్లాడటం కూడా బరువు ఎత్తున్నట్టే ఉంటుంది. ఆ ఇందుమతి గారు ఆ కొందరిలో ఉండే వ్యక్తి కాదు, కానీ కాల్ చేయమ్మా. కాదని నువ్వెలా అనుకుంటున్నావే, నాకంటే ఎక్కువ తెలుసా నీకు? ఏదో నాకు తెలిసింది చెప్పాను, వదిలే. ఆవిడికి కాల్ చేసి మెహందీకి పిలువమంటే
నామిది కాల్దూతవేంటమ్మా? సర్లే, నెంబర్ కల్పివు. నేను కల్పిస్తాను, కానీ అనవసరమైనవి మాట్లాడి ఇబ్బంది పెట్టకు. మళ్ళీ అమ్మకు తెలిస్తే గొడవ అవుతుంది. నాకు తెలుసులే, ఫోన్ చేయి. ఇదిగో రింగ్ అవుతుంది. హలో, నేను భార్గవిని మాట్లాడుతున్నానండి. భార్గవి అంటే రోజీ కూతుర్ని. రోజీ ఇంటి నుండి మాట్లాడుతున్నా. ఓ భార్గవి, సారీ సారీ, నాకు పేర్లు గుర్తుండవు అందుకే. ఆహా, మీకు గుర్తుండి కావాలనుకున్నా మేం చేసేదే ఉందిలేండి. ఆడపిల్లి వాళ్ళం కదా, అన్నీ మేమే గుర్తు చేయాలి. రేపు మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ చేస్తున్నారు, మీరు తప్పకుండా రాగలరు. ఓ అలాగా, ఖచ్చితంగా వస్తాం భార్గవి గారు. మీరు ఏర్పాట్లు చేసుకోండి. మా ఏర్పాట్లు మేము ఎలాగో చేసుకుంటాంలేండి. మీకంటూ కొన్ని పద్ధతులుంటాయి కదా. అసలే మగ పెళ్లి వాళ్ళు. మిమ్మల్ని హర్ట్ చేస్తే ముందు మా అమ్మ హర్ట్ అవుతుంది, అందుకే ఏమైనా ఉంటే ముందే చెప్పేయండి. మీ ఏర్పాట్లలో పద్ధతి కనిపిస్తే చాలు. మేం కొత్త పద్ధతులేం కోరుకోం భార్గవి గారు. సంతోషం. అవును, బాగా సంతోషం. ఉంటాను. చూసావే దీనికి ఎంత టెక్కో. రాణి, రేపు చెప్తా. అమ్మ, ఎందుకు అమ్మ అనవసరమైన గొడవలు? నాకు తెలుసులే నుప. తిక్క బాగా కుదిరింది. ఏంటిందో, ఏంటి విశేషం, ముసిముసిగా నవ్వుతున్నావు? పెద్ద కొడుకు పెళ్లి కదండి, పూర్తయ్యేదాకా పూటుకో విశేషమే. రేపు అమ్మాయి వాళ్ళ ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరుపుతారట, తప్పకుండా రండి అని కాల్ చేశారు. రేపు కొంచెం మీరు ఫ్రీ చేసుకోండి, ఇద్దరం కలిసి వెళ్ళొద్దాం. అలాగే. ఏదో షాపింగ్ అన్నావు కదా, పద వెళ్దాం. పదండి. రే శివా, ఏంటన్నయ్య, ఏమైంది? రేపు షాలిని వాళ్ళ ఇంట్లో మెహందీ ఫంక్షన్ రా. జరిగితే అక్కడ మనమేం చేస్తాంరా, అది ఆడవాళ్ళ ఫంక్షన్ కదా, మనకెందుకు? రే, వేరే ఆడవాళ్ళ ఫంక్షన్ అయితే నేను నీలాగే అనుకునేవాంట్రా, కానీ వాళ్ళల్లో నా షాలిని ఉంటుంది కదరా. ఉంటే తన అరిచేతులపై పరిచిన ఎరుపుని చూస్తూ, తన కళ్ళల్లో మిదిలే మెరుపుని చూస్తూ, తన మొహంపై విసిరిన నవ్వుని చూస్తూ, అలా అందంగా నవ్వుతున్న షాలిని చూస్తూ, నిన్ను చూడాలనిపించి వచ్చాను షాలిని, నీకోసం వచ్చాను. నీకోసం ఇక్కడికే కాదు, ఏడు సముద్రాల అవతలికి కూడా నేనొచ్చేస్తాను. అంతిష్టం నువ్వంటే.